నాటుకోండు మందులు వేసుకోవాలి. నివారణ కార్యక్రమం రామ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు వారికి స్వాగతం. అదేవిధంగా స్టేట్ మానిటరింగ్ ఆఫీసర్ చేసినటువంటి మాస్టర్ గారికి స్వాగతం, సర్పంచ్ గారికి, గ్రామ సర్పంచ్ తీసి మరియు ఇతర వేదిక వచ్చినటువంటి పెద్దలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజు నుంచి 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మరి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని గొర్రెలు మేకలకు నటలు నివారణ మందు ఉచితంగా తాగించడం జరుగుతుంది. మరి దీనివల్ల లాభాలు ఏంటిది అని అంటే ఈ నటలు ఉండడం వలన ఈ నటలు మన కడుపులో ఉండడం వలన ఆహారం అనేటటువంటిది తీసుకున్నప్పటికీ కొంత నటలకే ఇదైపోయి మరి బరువు పెరుగుదల తగ్గుతుంది. అదేవిధంగా కట్టడం అనేటటువంటిది తగ్గుతుంది, మరి పారడం అనేటటువంటిది ఉంటుంది, డైరియా డిసెంటరీ ఇటువంటివి ఉంటాయి. సో ఇవన్నింటిని నివారించాలని అంటే మరి ప్రభుత్వం మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని సంవత్సరానికి 3 సార్లు నటల నివారణ మందు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మరి ఈరోజు ధర్మారం గ్రామం లోపల మరి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారి చేత మరి ప్రారంభం చేయడం జరుగుతుంది. మరి ఈ గ్రామం 2255 మేకలు ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నాయి. మరి వీటన్నిటి కూడా ఈరోజు ఈ యొక్క నటల మధ్య సాగించడం జరుగుతుందని వినియోగించుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు నమస్కారం. కేసీఆర్ గారు గుర్తించండి, గుర్తించండి, గుడ్లకు మందిని ఇచ్చేటప్పుడు వారు బర్లు ఇచ్చాడు, నేను బర్లు ఇచ్చేది, గొర్రెలు అన్ని కులాల వారికి సాపలు ఇచ్చేది, సాపలు పెస్తలకు ఇచ్చారు, ఎన్నో ఇచ్చారు. అని కాకపోతే ఇప్పుడు మందులు ఉచితంగా పంపుతారు, కాకపోతే మందులు వాడి మంచిగా గొర్రెలను కాకపోరు అని నాకు ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నష్టమందు నివారణ పథకం రైతుల అంటే గొర్రెలు మేకల పెంపకందారుల అభివృద్ధి కోసం వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అటు యూనిట్లు పంపిణీతో పాటుగా వాటి సంరక్షణ కోసం ఈ నష్టమందు పంపిణీ చేస్తుంది. దీన్ని ఎఫెక్టివ్గా మానిటర్ చేయడానికి మానిటరింగ్ అధికారులను కూడా రాష్ట్రవ్యాప్తంగా నియమించడం జరిగింది. ఇక్కడ ఈ ఏరియా వైజ్ ఏవైతే డిసీజులు ఉంటాయో, ఏ పరాన్నజీవులు ఉంటాయో వాటికి తగ్గ మందులు కూడా పంపిణీ చేసేది. అన్నిటికీ ఒకటే కాకుండా ఎక్కడెక్కడ ఏ పరాన్నజీవులు ఉంటాయో వాటికి సంబంధించిన మందులు కూడా పంపిణీ చేసింది. దానికి తగ్గ రీతిలో మనం ఈ డాక్టర్లు ఇక్కడలో మీకు మందులు తాగించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని దాదాపు మీ అందరికీ తెలుసు నట్ల అంటే నట్ల మంది యొక్క ఉపయోగాలు. ఎందుకంటే నట్లు ఉంటే ఆ గొర్రెలు సరిగా ఎదగవు, తర్వాత పిల్లలు కూడా తొందరగా ఎదగయి, తర్వాత కట్టుడి మరీ ఎక్కువంటే వీక్ ఉంటుంది కాబట్టి వీక్ ఉన్న తర్వాత తొందరగా ఎదగవు కాబట్టి వాటికి వెయిట్ గెయిన్ అంటే బరువు కూడా సరిగ్గా రాదు. మనం మగవాటిని అమ్ముతాం కదా, మరి ఈ సరి అయిన పోషణ ఉండి ఇవి తాగి సరైన టైంలో తాగిస్తే తొందరగా ఎదుగుతాయి. మనం ఆ మగవాటిని అమ్ముతాం కాబట్టి మనకు తక్కువ టైంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఇటువంటి అన్ని ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ వీటిని ఉపయోగించుకొని ప్రభుత్వం చేపట్టే ఈ సంక్షేమ పథకాలను ఉపయోగించుకొని బాగుపడాలని కోరుతున్నాను. ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక గొప్ప కార్యక్రమం తీసుకుంది. వాస్తవానికి ఏ కార్యక్రమం మనం మొదలుపెట్టినా మొదట్లో చాలా ఒడిదుడుకులు ఉంటాయి.
అట్లాంటిది మనకు స్వతంత్రం వచ్చి 60-70 ఏళ్ళు అయింది. పెద్ద పెద్ద తాతలు ఉన్నారు ఇక్కడ, ఎన్నడూ కూడా సర్కార్కి వెళ్ళి నాకు తెలిసి 100 గొర్రెలు వచ్చినది అయితే నేను లేదు, ఎన్నడూ లేదు. ఎందుకంటే నేను కూడా ఊళ్ళోకి వెళ్ళి వచ్చినానే, మాకు కూడా గొర్రెలు మేకలు మా ఊళ్ళో గొర్రెలు కొనుగోలు అందరూ ఉన్నారు అందరుగా ఉన్నాయి, ఎన్నడూ రాలే. ఒక్కసారి 5-5,000 6 వరకు వచ్చినాయి, 5-5,000 అది ఎప్పుడు 2,000-4,000 నాకు తెలిసి. ఎందుకంటే నేను డాక్టర్ అయినా కానీ మొదటి నుంచి కూడా ఊరు దగ్గర ప్రజలలో ఉంటుంది, ఇప్పటికి కూడా నాకు ప్రేమనే. నాకు గెట్టానికి కూడా మా బీరాయ తప్పులే ఉన్నది, తోట రేములు ఫస్ట్ తోట కాబట్టి పూర్తి అవగాహన. మరి మీ అందరికి కూడా తెలుసు, మరి వాస్తవం కాదా చెప్పు, ఇదివరకు నన్ను నచ్చినాయా రాలే. అట్లాంటి ఎన్ని వచ్చినాయి ధర్మారంకు? 1,000 గొర్రెలు వచ్చినాయి మొదటి పెడతాను, 1,000 ఒక్కటి కాదు రెండు కాదు 1,000 గొర్రెలు వచ్చినాయి, అంటే ఇంత పెద్ద మొత్తం నేను వాడు. రెండవ విషయం గొర్రెలుగా ముఖ్యంగా మానకాలం ముసుర్లప్పుడు ఇంతకుముందు అన్నట్టు గాలికుంటి వ్యాధి వచ్చడు అవన్నీ కూడా సహజం, కొత్త కాదు, వెనుకటికెళ్ళే మనకు ఉన్నది. అందుకే శ్రావణంలో మటన్ చికెన్ తినద్దని చెప్పి కొద్దిగా ఎంత పెడతారు, ఎందుకు ఆ టైంలో ఈ జీవాలకు రోగాలు వస్తాయి, కోళ్ళకు వస్తాయి. వెనుకటోళ్ళు శాస్త్రంగా చెప్తారు కానీ దానికి కారణాలు ఉంటాయి, ఆ ముసుర్లకు దానికి దీనికైతే. అయితే వాటి కోసం గాలికుంటు వ్యాధి కోసం తను పోచమ్మది అంటున్నారు కొందరు ఇక్కడ మీ భాషలో, దానికి కూడా సూది ఉంటుంది మందు ఉంటుంది. అయితే ఎప్పుడైనా కానీ మీకు దయచేసి తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది వేసేకంటే ముందు ఏ జీవాలైనా కానీ ముందుగాల నట్టల మంది వేస్తారు. ఈ నట్టల మంది ఎందుకు వేస్తారంటే ఆ కడుపులో ఈ జీవాలు అక్కడ ఇక్కడ భూమి మీద పడి తింటూ ఉంటాయి, దాన్ని మేము ఇంగ్లీష్లో వంశ అంటాం, పచ్చ తెలుగులో పరాణ జీవులు అంటాం, మానవ ఆడక భాషలో నట్టలు అంటాం. అయితే ఇది ఏమవుతుంది, ఈ మట్టిలో ఆడ ఏడు ఉంటే వరకు కడుపుకపోతాయి జీవాలకు. మనుషులకే చేతులు కడుపుకోకుండా తింటే ఈ నట్టలు కడుపులో పడతాయి. పిల్లలు కూడా నట్టల మంది పోతారు, మరి మీకు ఎరకనో ఎరకలేదు పోతారా, మనకే కోరు పిల్లలకు పోతారు. ఎందుకు వస్తారు పాపాలకు తెలియదు, ఆడ ఈడ ముట్టింది. అట్లా ఈ మూగ జీవాలు కూడా గొర్రెలు కూడా ఆడ ఈడ గడ్డి అవి తింటాయి కాబట్టి ఈ చిన్న చిన్న పరాణ జీవులు ఈ నట్టలు ఒకటోటైతే పొడవు ఇంత అవుతుంది ఉన్నారా నట్టలు ఆ దొడ్డుకైనప్పుడు అలా పడతాయి సుసీరు కావచ్చు, మరి మీకు తెలుసో తెలియదు, అది వడ్డీనే కడుపులోకి వెళ్ళి దొడ్డులో పోవు. నేను డాక్టర్ చెప్తున్నా అవి పోయి కార్యంలో పోతాయి. ఇప్పుడు మందు దుకాణ పొలంతా అబ్బా జైడస్ మందులు గొర్రెలకేస్తున్నా అంటారు, మనుషులకేసినా ఇవే కంపెనీలు వాడతాం. అటువంటి మంచి కంపెనీ మందులు ఈ ప్రభుత్వం పంపించింది, అయినాక మనం కుక్కలకు కానీ మనుషులకు కానీ ఎవరికైనా టీకాలు వేసే ముందు పిల్లలకు కానీ నట్టలు ఉంటే వేరే రియాక్షన్ వస్తుంది, ఆ మంది ఉండదు. ఎందుకంటే నట్టలు ఉన్నప్పుడు ఆ జీవం చాలా కమ్జోర్ ఉంటుంది, రక్తహీనతతో ఉంటుంది, రక్తం తక్కువ ఉంటుంది. ఈ ఆ గోళీలు వేసినాక ఒక 10-15 రోజులకు ఇక నట్టలు పోయినాక మళ్ళీ మంచిగా తింటుంది, ఆకలి పుడుతుంది, అట్లా కడుపు నొప్పి ఉండదు, నట్టలు ఉంటే కడుపు నొప్పి కదా అది ఉండదు. ఆ తర్వాత పెరిగినాక మనం ఆ పోషమగల కాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ అనేది అది కొంచెం పవర్ఫుల్, అవి వేసినాక జ్వరం వస్తారు పిల్లలకైతే, జ్వరం కూడా వస్తాయి, అట్లా వస్తాయి. కాబట్టి ఆ టీకా వేయాలంటే ముందుగాలు ఇది వేయాలి, ఇది వేసినాకనే అది వేయాలి, ఇది విషయం. ఎందుకంటే మీకు అర్థం కాక ఇంకా మన ఏదో తెలియట్టు ఓటు అయినాక ఓటు అది ప్రొసీజర్. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా పెద్ద డాక్టర్లు వచ్చారు, రాష్ట్రంకి వెళ్ళి కూడా ఇక్కడ ఎత్తులు ఎట్లెత్తులు చూస్తాను, మళ్ళీ వరంగల్కి వెళ్ళి డాక్టర్ని పంపారు. అంటే ఈ ప్రభుత్వం గంత దృష్టి పెట్టింది, ఇంకా బాగా చేయాలి. దీంతో కూడా ఒకటి ఒడిసింది అంటలేను, అనేదందుకు ఏమున్నది 156 వంకలు పెట్టచ్చు చేస్తుని, ఇన్నేళ్ళు 70 ఏళ్ళు ఏనోళ్ళు మస్తు ముచ్చట్లు చెప్పింది ఇక్కడ వచ్చి మాకు తెలుసు దీని మీద ఎన్ని వంకలు పెట్టినరు. కానీ ఇలా నేను అడుగుతున్నా 30-40 ఏళ్ళకెళ్ళి తిన్నే చేసి వాళ్ళకు పంపిస్తే గప్పుడు ఆ జియో ట్యాగ్ నెంబర్ చూస్తే వాళ్ళు వస్తాయి. కొన్నిసార్లు బదనా చెప్తున్నారు, ఇక కొందరు ఏమంటున్నారు నేను మిమ్మల్ని అంటున్నాను కాదు కానీ ఏ వాళ్ళు ఎన్నో అమ్ముకున్నారు కాదు చచ్చిపోయిన అంటున్నాను ఎవరు మాట్లాడతారు. కానీ నేను అట్లానే గొల్ల కుటుంబాలకు మేము గౌరవిస్తాం, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే మాది గదే మాట, మాట మీద ఉండేటోళ్ళు గొల్ల కుటుంబాలు. అందుకని చెప్పే మీరు ఈ జీవాలను పాలనకు పాలనలేక సాధుకుంటారని చెప్పే ఇన్ని జీవాలు ఒక్క ధర్మారం గ్రామంలో 1,000 గొర్రెలు ఒక్క ధర్మారంలో ఇచ్చినారు, ఒక్క ధర్మారంలో 50 లక్షలు ఇచ్చినారు.
మీరు 12.5 లక్షలు కడితే మిగతా ఎంత మనం ఇచ్చారు? చారణ మీది పారణ మనం చారణ కడితే బారణ బారణ 35 వేల కట్టినాం. మంచి కార్యక్రమం ప్రభుత్వం చేపడితే కొందరు ఇట్లా విమర్శిస్తూ ఉంటారు. అయినా కానీ మేము కార్యక్రమం కొనసాగిస్తాం. ఎందుకంటే ఎక్కువ మంది మెచ్చారు, మీరు ఎక్కువ మంది మెచ్చబడికే ప్రభుత్వం వచ్చింది, మీరు మెచ్చబడికే ఇవన్నీ గెలిచిన పొగిలితాను అంటూ వాళ్ళు ఉంటూనే ఉంటారు, అది అర్థమే ఉంటారు. దాన్ని నేను సద్విమర్శ తీసుకుంటా పెద్దగా తీసుకోను, కానీ కొద్దిగా అప్పుడప్పుడు సరే బాధ అనిపిస్తుంది గెలిచే చేస్తాను. కానీ ఒకటి మాత్రం పక్కా చెప్తున్నాను, ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని ఇప్పుడు చేయలేదు. తప్పకుండా రేపటి నాడు ఆ ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సిన్ అనేది కూడా డాక్టర్ సాబ్ వస్తారు, వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల తర్వాత వేయాలి. ఇది వాతావరణం కూడా మంచిగా కావాలి, మంచిగా అయిన తర్వాత అది వేస్తారు. ఇప్పుడు ఎండలు కొట్టేటప్పుడు గాలికుంటు వ్యాధి ఏమైతే దానికి ఏం చెప్పాలి ఆయన తెలిసి మాట్లాడుతున్నారు. అవకాశం ఉంటే చెప్తాను. రాజు కొమ్మ తాగుతా పడుతుందా? ఫోటో